నా పేరు శిరోమణి, మాది తాడేపల్లిగూడెం. నాకు 5 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ అల్సర్ ఉందండి. పేగు పుండెడిపోయింది అన్నారు డాక్టర్ గారు. భీమవరం హాస్పిటల్లో చూపించుకున్నాను, అనేక మందులు వాడాను. డైలీ టాబ్లెట్ వేసుకుంటేనే కానీ నాకు కనీసం అన్నం కూడా తినలేను, కడుపులో విపరీతమైన మంట. అటువంటి సమయంలో నేను మా ఇస్సాకయ్య గారిది నేను ప్రేయర్ ఎప్పుడు రోజు డైలీ చూస్తూ ఉంటాను. ఇక్కడికి నేను సెలవులో చూసి రావడం జరిగింది. 5 నెలల నుంచి నేను వస్తున్నానండి. వచ్చినప్పుడు నేను అయ్యగారితో చెప్పాను, నేను హైదరాబాద్ వెళ్ళి ఎండోస్కోప్ చేయించుకుంటానండి, నాకు ప్రేయర్ చేయండి, ఇలా అల్సర్ ఉందండి అని చెప్పినప్పుడు ప్రేయర్ చేసి బ్రదర్ అన్నారు, అప్పుడు అమ్మ నీకేముండో నార్మల్ రిపోర్ట్స్ వస్తాయమ్మా వెళ్ళమ్మా అన్నారు. అప్పుడు ఏఐజీ హాస్పిటల్లో నేను టెస్టులు చేయించుకున్నాను, ఎండోస్కోప్ చేశారు. ఆ రోజు వాగ్దానం ఏం మాట్లాడతారా అని నేను వాగ్దానం డైలీ వినడం నాకు అలవాటు ఇస్తాక అయ్యగారిది విన్నాను. నేను నేను నిన్ను కప్పి ఉన్నాను అని చెప్పి మాట్లాడారు ఆ రోజు 16వ తారీఖు. దేవుడు అద్భుతంగా నన్ను కప్పి ఉన్నారు. ఇంకా నాకు భయం ఏముంటుందా, ఇస్సాక అయ్యగారు చెప్పారు కదా నార్మల్ రిపోర్ట్స్ వస్తాయని అని చెప్పి అప్పుడు నేను సాక్ష్యం చెప్పి కాన్కేసుకుంటాను, ప్రభువా నాకు నార్మల్ రిపోర్ట్స్ రావాలని. నేను టెస్టులు చేయించుకుంటే ఒక టెస్ట్ కాదు 2 టెస్టులు చేశారు. 2 టెస్టుల్లోనూ కూడా నీకు అల్సర్ పుండే లేదమ్మా, అసలు నీకు పరిపూర్ణ స్వస్థత దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. నాకు తైలో రాసుకుని నేను వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నాకు అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. అయ్యగారు చెప్పినట్లుగా నేను సాక్ష్యం చెప్పుకున్నానండి. అలాగే నాకు 30 సంవత్సరాల నుంచి తలనొప్పి కూడా ఉండేదండి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు. ఎన్నో మెడిసిన్స్ వాడాను, ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సిటీ స్కాన్ చేశారు. నాకు నీ బ్రెయిన్లో వాటర్ ఉందమ్మా, నీకు ఎప్పటికే తలనొప్పి తగ్గదమ్మా అన్నారు. అలా 30 సంవత్సరాలు గడిచిందండి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి కూడా నేను పడిపోయి ఉండేదాన్ని. వామిటింగ్స్ అయిపోయి ఆయమ్మ తీసుకొచ్చి ఇంటి దగ్గర కూర్చోబెట్టేది. ఎన్నో ట్యాబ్లెట్స్ కూడా మింగాను, తగ్గలేదు. అప్పుడు అయ్యగారితో ప్రేయర్ చేయించుకుంటే అయ్యగారు అన్నారు, అమ్మాయి ఈ రోజు నుంచి నీకేముండదు, నువ్వు నవ్వుకుంటా సాక్ష్యం చెప్తావరా అన్నారు. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా తలనొప్పి అనేది రాలేదండి. దేవుడు ఎంతో అద్భుతకరమైన కార్యం చేశాడు. కేవలం ఈ ప్రార్థన తైలం వల్లే నాకు అద్భుతం జరిగింది. ఇసాగ అయ్యగారు చేసిన ప్రేయర్ వల్లే నాకు జరిగింది. ఎన్నో అద్భుతాలు జరిగినాయండి. అలాగే గొప్ప యాక్సిడెంట్ నుంచి నా భర్త నేను కూడా బండి మీద వస్తుంటే హైదరాబాద్లో ఇద్దరం కలిసి వస్తున్నాం, తైలాభిషేకం పూర్తయింది, బండి మీద వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళే సమయంలో దారిలో భయంకరమైన యాక్సిడెంట్ అండి. ఒక కారు వచ్చి మమ్మల్ని గుద్దేసిందండి, రాంగ్ రూట్లో వచ్చి గుద్దింది. మేము బండి మీద వెళ్తున్నాం, నేనైతే వెనక పడిపోయాను, కానీ మా వారికి దెబ్బ తగలేదు, బండికి దెబ్బ తగలేదు. నాకు ఒక్క చిన్న చెయ్యి నొప్పి పెట్టిందండి, తైలం రాసుకున్నాను తగ్గిపోయిందండి. చూడండి సహోదరి, సహోదరి గత కొన్ని సంవత్సరాలుగా మరి దేవుని దయ వల్ల దేవుని కృప వల్ల చూడండి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ప్రార్థన ద్వారా దైవజన్లు ఇస్సాక్ గారికి ఇచ్చిన వాగ్దానం, నువ్వెవరిని దీవిస్తావో వారిని దీవిస్తానని ప్రభువు చెప్పాడు, నువ్వెవరి కొరకు ప్రార్థిస్తావో వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం బట్టి దేవుడి బిడ్డ పట్ల దేవుడు కృప చూపించాడు, ప్రార్థన ద్వారా స్వస్థత ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.